నమస్తే అమ్మ పేరు నా పేరు డోపర్తి ఆనంద్ కుమార్ ఏం చేస్తుంటారు మీరు నేను రే రిటైర్డ్ విఎస్టీ ఎంప్లాయిన్ అండి రిటైర్డ్ అయిపోయిన ఇక్కడ ఉంటారు సార్ మీరు ఇక్కడ భవన్ నగర్ ఆచారంలో ఉంటుంది సార్ మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంటల్ లక్ష్యం చడవడి మొదలైంది సో మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో మరి ఎట్లా ఉంది ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ లోనేమో మోడీ బీజేపీ గవర్నమెంట్ ఉంది స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో మరి ఎట్లా ఎవరికి ఛాన్స్ ఉంటుంది సార్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది చెప్పేది వినేది ఓటర్ నాడి దేశం మొత్తం కూడా కోడై కూస్తున్నది మోడీ కావాలని మోడీకి సపోర్ట్గా ఒక ఉద్యమ నాయకుడు కరోనా టైంలో ప్రజల కోసము వైద్య పరీక్షల కోసము అన్ని భయపడకుండా ప్రజల కోసం తిరిగిన ఒక మంచి వ్యక్తి ప్రజానాయకుడు ఇప్పుడు ఆయనకు పోటీయే లేదు మల్కాజ్గిరిలో చెప్పాలంటే ఈటల రాజేంద్ర గారికి పోటీ ఇచ్చే వ్యక్తే లేరు వాళ్ళు నామకే వస్తే చెప్పాలంటే అసలు వాళ్ళు లెక్కలో లేని మనుషులు వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది కదా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ కంపల్సరీ గెలుస్తారు ఎందుకంటే గతంలో నేను ఇక్కడ పనిచేసిన నేను చేసిన అభివృద్ధి ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తుంది చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు సో మరి ఏమంటారు దీన్ని రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది అన్ని పార్టీలలో ఏకపక్షంగా గెలిపించారు ఎందుకు అంటే అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకొని వాళ్ళు అరాచకాలకు ఎప్పుడైతే పాల్పడుతుందో ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి ఇక్కడ అనేది ఒక నాయకుడు ఇటువంటి నాయకుడు కావాలని అందరు ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా ఆయన గెలిపిస్తే ఆయన శూన్యం ఈ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి చూసింది లేదు అభివృద్ధి గురించి పట్టించుకుంది లేదు చేసింది లేదు ఇప్పుడు కూడా దొంగ పథకాలు ప్రజలను మోసం చేసే ఆరు రకాల పథకాలని చెప్తూ ప్రజలను మోసం చేసి గెలిపి గెలిచిన వాళ్ళు ఆరు నెలలు గడిచినా కానీ ఏ ఎటువంటి పథకాలు అమలు చేయలేకపోతున్నారే అభివృద్ధికి ఆటంకం చేసే పథకాలని ప్రకటించి మోసం చేసి గెలవాలని ఇంకా ఆ తప్పుడు ఆలోచనతో వాళ్ళు ముందు పోతున్నారు అటువంటి వాళ్ళు బుద్ధి చెప్పి తీరుతారు ఈ ఎలక్షన్లలో ప్రజలు ప్రతి నోట మోడీ 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 అనేది ఒక ప్రపంచ నాయకుడు ఆయన దేశ నాయకుడు కాదు ప్రాంత నాయకుడు కాదు ప్రపంచ నాయకుడు ఒక ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన ఒక మగవాడు అటువంటి మగాడు మన మన దేశానికి ఇటువంటి నాయకుడు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ప్రాంతీయ ఎమ్మెల్యే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ప్రజల నాడి వేరే తీరుగుండేది ఇప్పుడు ఏదైతే దేశం కోసం ప్రతి ఒక్క యువత కూడా చదువుకున్న యువత కూడా నాకు మోడీ కావాలి నాకు పార్టీలకు అతీతంగా నాకు మోడీ నాయకత్వం కావాలి అని చెప్పేసి వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు మేమేదైతే మధ్యలో మేము ప్రజల మధ్యలో మేము తిరుగుతున్నప్పుడు మేము కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళం కూడా మేము తిరిగి ఏమంటున్నాం మరి ప్రజలు అన్న ఈసారి మాత్రం మేము మోడీకి బలంగా మేము గెలిపించుకుంటాము మోడీని గెలిపించుకుంటే మన గతంలో అరవై ఏళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో జరిగిన అవకతవకలు ఏవైతే చట్టాలు వంద సార్లు మార్చిరు కాంగ్రెస్ పాలనలో ఈ రోజు వా వాళ్ళు తప్పుడు ఫేక్ వీడియోలు తయారు చేసి అమిత్ షా గారు చిట్టాలు మారుస్తారు బీజేపీని గెలిపిస్తే చిట్టాలు మారుస్తారు రద్దు చేస్తారు రద్దు చేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీకి ఎప్పుడు అటువంటి ఆలోచన లేదు కింది స్థాయిలో ఉన్న ప్రజల్ని వాళ్ళను పైకి తీసుకురావాలన్న ఆలోచన మాత్రమే మతాలు కులాలు వర్గాలు అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి ఏ విధంగా న్యాయం చేద్దామని ఆలోచన చేస్తున్న నాయకులు మన కేంద్రంలో మోడీ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ ఇటువంటి నాయకులందరూ కూడా దేశం కోసం ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అదే మోడీ గారు గతంలో బ్లాక్ మనీ అంతా దేశ భారతదేశ ప్రజల అకౌంట్ లో ఇస్తా పదిహేను వేలు ఇస్తా అని చెప్పడం జరిగింది కానీ ఏమీ లేదు అని కొందరు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సో ఏమంటారు బ్లాక్ మనీ గురించి అని అంటే దాని యొక్క చట్టం అది పని చేసుకుంటూ పోతుంది మోడీ గారు ఆ బ్యాంక్లలోకి వెళ్ళి నా డబ్బు నాకు ఇయ్యనంటే ఆధార్ లేని ఎవరు చేసిరు ఏం సంగతి అవన్నీ సీక్రెట్గా వాళ్ళు డిపాజిట్లు చేసిరు ఇప్పుడు అదంతా సీక్రెట్గానే ఉంది ఆ దేశం అనుభవించదు మన దేశం అనుభవించదు మల్కాజ్గిరిలో ఎట్లా ఉంది మరి పరిస్థితి మల్కాజ్ ఏకపక్షంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారండి ప్రజలు ఏకపక్షంగా గెలిపించుకుంటున్నారు ఆయన అత్యధిక మెజారిటీ తోటి అందరు ఊహించిన దానికన్నా బంపర్ మెజారిటీ తోటి అందరు మూడు లక్షలు నాలుగు లక్షల మెజారిటీ అంటున్నారు కానీ అంతకన్నా ఎక్కువ మెజారిటీ తోటి ఈటల రాజేందర్ గెలవబోతున్నాడు ఆయన ప్రజల నాయకుడు ప్రజలకు మంచి చేస్తారని కూడా అందరికీ ఉంది లోకల్ ఇక్కడ ఈటల రాజేందర్ నాన్ లోకల్ ఇక్కడ సమస్యల మీద అంత అవగాహన లేదు ఎట్లా గెలిపిస్తారని చెప్పేసి కొందరు అంటున్నారు తప్పుడు ప్రచారం అండి ఆయన నాన్ లోకల్ కాదండి ఆయన ఎప్పటి నుంచో షామీర్పేటలో ఉన్నాడు ఇక్కడ మేడ్చల్ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి గతంలో అల్వాల్లో కూడా ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తి లోకల్ అవుతాడు కానీ నాన్ లోకల్ కింద ఎట్లొస్తాడండి ఒక ఉద్యమ నాయకుడు మంత్రిగా చేసిన వాడు ప్రజల మనిషి అటువంటి వ్యక్తిని పెట్టుకొని నాన్ లోకల్ అని చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అది అంటే ఎన్ని సీట్లు రావచ్చు తెలంగాణలో పదిహేడు డబుల్ డిజిట్ కంపల్సరీ బీజేపీకి సారి అది నేను ఎనిమిది పది అని కాదు పన్నెండు కాదు ఇంకెక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది ఊహించుకుంటున్నారు కాంగ్రెస్ నా నాకు పది సీట్లు వస్తాయి కాంగ్రెస్ చెప్పుకుంటుంది బీఆర్ఎస్ పది పన్నెండు సీట్లు అని వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళని గెలిపించి లాభం ఏంటి బీఆర్ఎస్ని గెలిపిస్తే రాష్ట్రంలోనే లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి కేంద్రంలో తన గొంతు ఏం వినిపిస్తాడు గతంలో మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసిపోయి ఎందుకు సాధించుకోలే ఇవాళనే గెలిస్తే ఆయన సాధించేది ఏముంది వేస్ట్ ఇప్పుడు అంటారు జీరో నీళ్ళలో వేసినట్టే లెక్క కాంగ్రెస్ను ఓటేసినా కానీ ఇక్కడ రాష్ట్రంలోనే ఇప్పుడు వాళ్ళు ఉన్నది రెండు రాష్ట్రాల్లో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం బీజేపీయే మనం ఇంకా బలం ఇస్తే ఆయన మంచి బలమైన చట్టాలు తీసుకొస్తాడు దేశ రక్షణ కోసం ప్రపంచ దేశంలో మన స్థానాన్ని అగ్రస్థానాన్ని తీసుకుపోతాడని ఆశిస్తున్నాం